Hi friends, నా వాయిస్ ఇంకా క్లియర్గా అవ్వలేదు. నేను ఈరోజు మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాన్స్ లేదా మనం దేంట్లో ఉడకబెట్టుకోవచ్చు, దేంట్లో వేయించుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. చాలామంది అడుగుతూ ఉన్నారు, మ్యామ్ మీ ప్యాన్ ఏంటి, మీరు ఏది వాడతారు ఇలా అన్నమాట. నేను చాలా రకాలు వాడతాను మా ప్యాన్స్. ముఖ్యంగా నేను చేసేటప్పుడు అయితే, అంటే నిజంగానే కొన్ని కొన్ని కాస్ట్లీ ఉన్నప్పుడు వాళ్ళ చేతికి ఇవ్వనమాట, చాలా జాగ్రత్తలు చెప్పిస్తాను. ఎందుకంటే వేలల్లో ఉంటాయి, పోయాయి అంటే చాలా బాధేస్తుంది కదా. సో మనం కుక్ చేసుకునేటప్పుడు అయితే ఎంత బాగైనా పెట్టుకోవచ్చు. నేను మా చిన్నతమ్ముడు వాళ్ళ ఇల్లు చూపించాను కదా, వాళ్ళ ఇంట్లో నైవ్స్ కూడా, అంటే కత్తులు కూడా, వాళ్ళు 3 నైవ్స్ 25,000 రూపీసో 35,000 రూపీసో చెప్పారు. నన్ను కూడా తీసుకెళ్ళమన్నారు, కానీ అంత కాస్ట్లీ మనకెందుకని తెచ్చుకోలేదు నేను. ఎందుకంటే అవి లైఫ్ లాంగ్ అనమాట, ఇంకెన్ని సంవత్సరాలైనా పాడైపోతే మళ్ళీ తిరిగి ఇస్తారంట, రీప్లేస్ చేస్తారు. సో ఇలా ఉంటాయన్నమాట, వాళ్లే మెయింటైన్ చేస్తారు కాబట్టి ఎక్కడ చూసినా కానీ అన్ని కళ్ళు తిరిగిపోయే కాస్ట్లో ఉంటాయన్నమాట. నేను అంత కాస్ట్లీ ఏం కొనను, మామూలువే, అంటే కొంచెం మంచివి కూడా కొనుక్కుంటాను నేను, మనకు తగ్గట్టుగా అన్నమాట, మన క్లైమేట్కి, మన ఇంటి వాతావరణానికి తగ్గట్టుగా కొంటాను. సో జనరల్గా మీరు అనుకోవచ్చు, ఏది ఉంది మేడం, ఏదో ఒక ప్యాన్లో చేసేసుకుంటాం కదా, దానికి సపరేట్గా ఏంటి, మనం ఎందుకు పెట్టుకోవాలి ఇన్ని అని చెప్పేసి. నిజమేమ్మా, మనం మాక్సిమం చాలామంది ఏంటంటే ఒక 2-3 యూస్ చేస్తుంటాము. ఇప్పుడు గెస్ట్లు వచ్చారనుకోండి, కొన్ని స్పెషల్ ప్యాన్స్ ఉంటే మీరు వండేసి అలానే పెట్టేయచ్చు, టేబుల్ మీద కూడా పెట్టేయచ్చు అనమాట. బాగా షోగా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయన్నమాట. మీరు మళ్ళీ దాన్ని కడిగి వేరే దాంట్లోకి, అంటే మీకు వాషింగ్కి కూడా, క్లీనింగ్కి కూడా చాలా చాలా వెజల్స్ అయిపోతాయి కదా. సో ఇలాంటివి మనం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాము, ఇంట్లో వెజల్స్ కంటే చాలా నార్మల్వి తెచ్చుకుంటూ ఉంటాము చాలామంది. సో అలా కాకుండా మనం కొంచెం స్పెషల్ కేర్ కానీ తీసుకున్నామంటే చక్కగా మెయింటైన్ చేయొచ్చు. మీకు తెలుసో తెలియదు, వచ్చే వాళ్ళకు కూడా చాలా క్యూరియాసిటీ ఉంటుంది, వీళ్ళు ఎలాంటి స్పూన్స్ వాడతారు, ఎలాంటి ప్లేట్స్ వాడతారు, ఎలాంటి వెజల్స్ వాడతారు, ఏమి డిన్నర్ సెట్ తీసుకొని ఉన్నారు ఇలా అన్నమాట. సో చూపించడానికి కూడా చాలామంది మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే మన లైఫ్లో ఇది ఒక పార్ట్ అయిపోయిందిమా, ఏంటంటే ఎగ్జిబిషనిజం, మనకుంది అని చూపించుకోవడం, మనకు చాలా మంచి టేస్ట్ ఉంది అని నిరూపించుకోవడం ఇలా అన్నమాట. అలా కాకపోయినా నేను చెప్పేవన్నీ మన కంఫర్టబిలిటీకి, చాలా కంఫర్టబుల్గా ఉంటాం. మీరు చూడండి, అంటే మీరు ఒక్కసారి పెట్టారు అంటే అది ఎన్నో సంవత్సరాలు వస్తాయి, కానీ మనం ఒక్కసారి పెట్టడానికి కొంచెం బాధపడుతూ ఉంటాం. ప్లస్ హెల్త్ గురించి ఆలోచించే వాళ్ళకి, హెల్దీగా మనం ఫుడ్ చేసుకోవాలి అంటే కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉంటే బాగుంటుందిమా, అలాంటివి చూపిస్తాను. సో ఇది మామూలుగా మనం వాడుకునేది బాణలి కదా, నేను కూడా ఇవి వాడతాను, ఇండాలియం వి వాడుతూ ఉంటాను. అల్యూమినియం కాదు ఇది, ఇండాలియం అంటారు. సో ఎప్పుడు కూడా ఇండాలియం వి ఈ ఫినిషింగ్ ఉంటే వాడచ్చుమ్మా, కానీ ఇది ఎప్పుడైతే నల్లగా అయిపోయిందో అప్పుడు దాన్ని సింపుల్గా పడేయండి. ఇది ఎంత ఉంటుంది నాకు తెలిసి 1000 రూపాయలు 1200 ఉందనుకుంటాను, నాకు కరెక్ట్గా ఇదైతే గుర్తులేదుమా, చాలా రోజులైంది నేను తెచ్చి. సో మనం దీన్ని గీకకుండా, ఇలా గీకకుండా నీట్గా వాడితే ఉంటుంది ఇది. కాబట్టి ఇది వాడడంలో పెద్ద తప్పు లేదు, కానీ మీరు దీంట్లో కుక్ చేసిన వెంటనే మళ్ళీ వేరే దాంట్లోకి తిరిగి మీరు దాన్ని పెట్టేయాలి. స్టీల్ గిన్నెలో కానివ్వండి, మీరు ఏది వాడుకుంటే అది, ఏదైనా గ్లాస్ దాంట్లో కానివ్వండి, దేనికైనా దీంట్లో మాత్రం ఉంచకండి అస్సలు. సో ఇది తర్వాత వచ్చేసి నేను ఇట్లా పెద్దది ఒకటి చూపిస్తాను, ఇది చేపలకి. చేపలకు కూడా ఇండాలియం వాడుతూ ఉంటారు జనరల్లీ, కానీ ఇండాలియం వాడినప్పుడు ఆ పులుపుకి ఏమంటే తొందరగా కొరికేస్తుంది అది. సో మనం ఒక 10 టైమ్స్ వాడంగానే ఆ గిన్నె పోతుందిమా. నేను అందుకని స్టీల్ వాడతాను, పెద్దది కూడా ఉంది ఇంకా నా దగ్గర. సో అది బహుశా హైదరాబాద్లో ఉంది, ఇది చిన్నదే అనమాట, ఆల్మోస్ట్ ఒక 2 కేజీస్ వరకు కూడా వండుకోవచ్చు దీంట్లో. సో మనం చేపలకి ఇట్లాంటి వెడల్పున్నదైతే చాలా బాగుంటుంది. ఇకపోతే ఇది ఏఎంసీ కుక్ వేర్మా, అంతకుముందు కూడా చూపించాను కదా మీకు. సో ఇది సాలిడ్ ఉంటుంది అన్నమాట, డబుల్ లేయర్ ఉంటుంది, విమానాలకు వాడే స్టీల్ అంటారు, మనకైతే తెలియదు, వాళ్ళు చెప్పింది వినడమే. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా, వాళ్ళు చెప్పడం అయితే 100 సంవత్సరాలైనా ఇది తుప్పు పట్టదు, మీరు వాడుకుంటే దాంట్లో కలర్ కూడా మారదు అంటారు. కలర్ కొంచెం మారుతుంది కానీ మిగతా వాటి కంటే చాలా బెటర్ అన్నమాట. సో మీరు కానీ మీకు మరీ ఇంట్రెస్ట్ ఉంటే, మీది ఒక 30-40 వేలు కాదు అనుకుంటే మంచి మంచి వస్తాయి ఇవి, మీరు తీసుకోవచ్చు ఇవి. సో దీంట్లో ఏదైనా చేసుకోవచ్చుమ్మా, మనం ఫ్రైడ్ రైస్ లాంటివి చేసుకోవచ్చు, ఫ్రైలు చేసుకోవచ్చు, ఏదైనా కానీ చేసుకోవచ్చు. సో
ఇది జస్ట్ చిన్నవన్నమాట ఆమ్లెట్ చేసుకోవడానికి కానివ్వండి లేదా టోస్ట్ చేసుకోవడానికి లేదా స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకోవడానికి ఇది వండర్ చెఫ్ వాళ్ళది మీకు తెలుసు కదా సో వండర్ చెఫ్ వాళ్ళది అన్నమాట బాగుంటుంది ఇది సో కలర్ఫుల్గా కూడా ఉంటుంది సో ఇది కూడా అమ్మ ఇది కూడా సేమ్ పర్పస్కి నా అంటే నాకు కలర్స్ నచ్చి తీసుకున్నాను ఇదేదో జపనీస్ షాప్లో తీసుకున్నాను నేను దాని పేరు మర్చిపోయాను అమ్మా చాలా తీసుకుంటూ ఉంటాను కానీ సడన్గా నాకు మీ ముందుకు వచ్చేటికి మర్చిపోతూ ఉంటాను దాని పేరు మొన్న కూడా ఇన్స్టెంట్ పాట్ మర్చిపోయాను సో ఈరోజు ఇది కూడా మర్చిపోయాను చాలా ఫేమస్ మా మనకన్నీ చిన్న చిన్న క్యూట్ క్యూట్గా అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి సో ప్రతి మంచి ఫేమస్ సిటీలో ఉంది నేను చెప్తాను గుర్తు తెచ్చుకొని చెప్తాను మీకు సో ఇట్లా కలర్ఫుల్గా కూడా దొరుకుతూ ఉన్నాయన్నమాట ఇకపోతే ఈ ప్యాన్ గురించి చాలామంది అడిగారు ఈ తవా గురించి ఇదేంటి అంటే క్యాస్ట్ ఐరన్దే కానీ ఒక స్పెషల్ కోటింగ్ వచ్చింది మా దీనికి కాబట్టి ఇది అంటే టెఫ్లాన్ కోటింగే కానీ చాలా డిఫరెంట్ కోటింగ్ అన్నమాట మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది అసలు పోనే పోదన్నమాట ఇది కాబట్టి ఇది ఒక క్యాస్ట్ ఐరన్ది బాగా వెయిట్ ఉంటుంది రియల్ క్యాస్ట్ ఐరన్ అయితే ఇవి మా అసలు మొయ్యను కూడా మొయ్యలేము సో చాలా వెయిట్ ఉంటాయి మనం ఏదైనా చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి గట్టి గట్టిగా గీరకూడదు నీట్గా స్పాంజ్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట మనము మామూలు మన స్టీల్ అట్లకాడలు అవి కూడా నీట్గా వాడుకోవచ్చు అమ్మా అలానే దీంట్లో పెద్ద సైజు ఇది సో మనం మంచి ఫ్రైలు చేసుకోవచ్చు చికెన్ లాంటివి ఫిష్ లాంటివి అలాంటివి చేసుకోవచ్చు అన్నమాట ఈ రెండు క్యాస్ట్ ఐరన్వి సో కాస్ట్ బాగానే ఉంటుంది ఇకపోతే నాకు నచ్చే ఒక చాలా ఇష్టమైన ప్యాన్ ఏంటి అంటే చూడండి బాగుంది కదా ప్యూర్ స్టీల్ మా ఇది కాస్ట్ కూడా బాగుంటుంది ఇది ఇది వచ్చేసి 3000 సంథింగ్ అనుకుంటానమ్మా లేదు ఇది 4000 మా ఇది ఇంకా పెద్దది ఉంది అది 7000 ఎంతో ఇవి కూడా అంతేమ్మా క్యాస్ట్ ఐరన్ది మీకు ప్రైస్ చెప్పాలి అంటే చిన్నది 2000 అమ్మా ఇది బహుశా 4000 అనుకుంటాను దీని డబ్బా ఎక్కడో పెట్టేశాను నేను సో ఇది పెద్దది మీరు దోశ పోసుకోవచ్చు చిన్న చిన్నది ఏదైనా సార్ట్ చేసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు అన్నమాట ప్యూర్ స్టీల్ ఇది సో ఇదేంటి అంటే ఒక 3 లేయర్స్ ఆఫ్ స్టీల్ ఉంటుంది ఇది స్పెషల్ కోటింగ్ కూడా అమ్మా చూడండి స్లిప్పరీగా ఉండదు అసలు మీకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు నాన్ స్టిక్ లాగా కూడా పనిచేస్తుంది అన్నమాట కానీ నాన్ స్టిక్ కాదు ఇది టెఫ్లాన్ కోటింగ్ కాదు ఇది స్పెషల్ కోటింగ్ అన్నమాట సో ఇది చిన్న మూకుడు మా మట్టి మూకుడు ఇది కూడా స్పెషల్గా ఆన్లైన్లో తెప్పించుకున్నాను సో ఈ చిన్న కొంచెం చిన్న చిన్న ఫ్రైలు అవి చేసుకోవచ్చు అన్నమాట సో ఇంతకుముందు అలాంటి వాటిల్లో ఇంకొంచెం వేరేగా ఉండే దాంట్లో పెరుగు పేరబెట్టేవాళ్ళు చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడు మనం ఎవరమో అది పని చేయడం లేదనుకోండి ఇది కూడా ఒక తవా మట్టిది మా సో ఇదైతే మనకు మామూలుగా బయట కూడా దొరుకుతూ ఉంటుంది ఆన్లైన్లో కొంచెం మంచి క్వాలిటీ ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానుమా మీకు ఏమన్నా దొరికితే మరి అంటే ఈ స్టోర్స్ హౌసెస్కి స్పెషల్గా అప్లయన్సెస్ ఉంటాయి వాటిల్లో దొరికితే దొరకచ్చు మీరు ట్రై చేసేవాళ్ళు ట్రై చేయొచ్చు హోమ్ టౌన్లో కానివ్వండి ఇలాంటి వాటిల్లో అయ్యో దొరకచ్చుమ్మా కానీ నేనైతే ప్రామిస్ చేయలేను నేను కొంచెం ఓపిక్గా ఆన్లైన్లో చూసి మా పాపం తెప్పించింది అనమాట అది ఉన్నప్పుడు తెప్పించింది సో ఇదేంటి అంటే పుల్కాస్కి చపాతీస్ చేసుకునేదానికి చాలా బాగుంటుంది ఎక్కువ హీట్ కూడా రాదు జాగ్రత్తగా యూజ్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా వస్తాయి కింద పడితే టప్మని పగిలిపోతుంది అనమాట సో ఇలాంటివి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి పెద్ద కాస్ట్ కాదు కానీ కాకపోతే ఏంటంటే మళ్ళీ తెప్పించుకోవాలంటే మళ్ళీ 1-2 నెలలు పడుతుంది అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే మనకేంటి అంటే కొన్ని రోజులు వంట చేసిన తర్వాత అదే బోర్ అనిపిస్తే దాన్ని తీసి కొన్ని రోజులు పక్కన పెట్టేసి నీట్గా క్లీన్ చేసేసి లోపల పెట్టేసి వేరే సెట్ వాడుకొని అది మళ్ళీ బోర్ పుట్టిన తర్వాత మళ్ళీ ముందు తీసుకుంటే వంట చేసేదానికి కూడా మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందిమా సో అందుకనే చూడండి నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు
సంవత్సరానికి చాలా తీసేస్తూ ఉంటారన్నమాట, మార్చేస్తూ ఉంటారు. చూసినవే బోర్ కొడుతూ ఉందని చెప్పేసి మనం మరీ సంవత్సరానికి కాకపోయినా కానీ ఒక 2 ఇయర్స్కి అట్లా కొంచెం చేంజ్ చేసుకున్నాం అనుకోండి, పారేయాల్సిన అవసరం లేదు. వాటిని లోపల పెట్టేది, కొత్తవి వాడేది. ఇంకో 2 ఇయర్స్ అయిన తర్వాత అవి లోపల పెట్టి ఫస్ట్ వాడేది. ఇలా చేసామంటే ఈ 2 ఇయర్స్కి మా అంటే చేంజ్ చేయడం అనే కాన్సెప్ట్ బాగుందని నేను అనుకుంటున్నాను అమ్మా. ఎందుకంటే మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట. సో కొత్త వెజల్స్, కొత్త ఎక్విప్మెంట్ చూస్తే మనకు కూడా చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. కాబట్టి ట్రై చేసి చూడండి ఈ చిన్న టిప్. సో మీకు నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మనము ఎలా డిస్ప్లే చేయాలి మనం చేసుకున్న కర్రీస్ని, సో ఊరికే అలా గిన్నెల్లో పెట్టకుండా ఎలా పెడితే బాగుంటుందనేది చెప్తాను. సో ఇది ఆర్ట్ అని చెప్పను కానీ కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి అమ్మా అంతే. కొన్ని వెజల్స్ మన దగ్గర స్పెషల్గా ఉన్నాయి అంటే డిస్ప్లే చేయడానికి చాలా చాలా బాగుంటుంది. అవి చూపిస్తాను వచ్చే వీడియోలో. మళ్ళీ కలుస్తాను అమ్మా, బాయ్.